తీర్పును అనుసరించి మణిపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారికి వారి మీద అక్కడి మణిపూర్ స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ కూడా చేసిన విషయాన్ని కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ జరిగిన ఉదంతం కూడా ఈ 10 మందిది కూడా సేమ్ ఇన్స్టెన్స్ కాబట్టి మీరు ఆల్రెడీ ఒక కవర్డ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉన్నారు. దయచేసి మీరు విషయంలో మరి నిర్ణయం తీసుకోండి. తీసుకోకపోతే స్పీకర్ పదవికి కూడా అగౌరవం వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కానీ మీరు నిర్ణయం తీసుకోలేదనే పరిస్థితి వస్తుందని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. స్పీకర్ గారికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చదివి కూడా నేను వినిపించాను. అందులో జడ్జిమెంట్ లో ఏముందో కూడా ఒక్క నిమిషం మీకోసం కూడా చదివి వినిపిస్తాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో దిస్ ఇస్ కేశం మేఘచంద్ర సింగ్, అంటే ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మణిపూర్, ఆయన వర్సెస్ స్పీకర్ మణిపూర్ లెజిస్లేచర్. దానిలో జనవరి 2020లో అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది అంటే చాలా స్పష్టంగా చెప్పారు. ఏమంటారంటే, దేర్ ఫోర్ ఇన్ ఎనీ మేనర్ ఇంటర్డిక్ట్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఎయిడ్ ఆఫ్ ద స్పీకర్ అరైవింగ్ ఎట్ అ ప్రాంప్ట్ డెసిషన్ యాజ్ టు డిస్క్వాలిఫికేషన్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 10th షెడ్యూల్. ఇండీడ్ ద స్పీకర్ ఇన్ యాక్టింగ్ యాజ్ అ ట్రైబ్యునల్ అండర్ ద 10th షెడ్యూల్ ఈస్ బౌండ్ టు డిసైడ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ within a reasonable period. What is reasonable period will depend on the facts of each case, but absent exceptional circumstances for which there is good enough reason, a period of 3 months from the date on which the petition is filed is the outer limit within which disqualification petitions filed before the speaker must be decided if the constitutional objective of disqualifying persons who have infracted the 10th schedule is to be adhered to. Ante Supreme Court chaala spashtanga cheppindi em ante ottanga adhikaram chusinattaithe speaker gariki undi ee petition la meeda nirnayam teeskunedi kaani reasonable period endukante 5 enla kala parimithilo unde oka shasana sabhyudu ganaka party firayiste oka reasonable period lo nirnayam teeskovali. రీజనబుల్ పీరియడ్ అంటే ఏమిటి అని కూడా సుప్రీంకోర్టు డిఫైన్ చేసింది. ఏమని, 3 నెలల లోపల ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే మణిపూర్ లో ఏ రకంగానైతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి స్పీకర్కి ఆదేశం ఇచ్చిందో, 3 నెలల్లో నిర్ణయం తీసుకోలేదు మీరు మేము చెప్పిన విధంగా, కాబట్టి మీరు రాబోయే వారం రోజుల్లో నిర్ణయం తీసుకోండి అంటూ స్పీకర్కు కఠినంగా ఆదేశం ఇస్తే ఆ వారం రోజుల్లోనే ఆ వ్యక్తి డిస్క్వాలిఫై అయినారు. స్పీకర్ గారికి గుర్తు చేశాం, మేము మార్చి 18 నాడు దానం నాగేందర్ గారి పిటిషన్, మొట్టమొదటి పిటిషన్ మేము ఇచ్చింది. ఆ రోజు స్పీకర్ గారికి స్వయంగా వారి చేతులకు అందజేయడం జరిగింది. ఈ రోజు మొత్తం మిగతా 9 పిటిషన్లు కూడా బై హ్యాండ్ ఇచ్చాము. ఇంతకంటే ముందే దాదాపు ఒక 7 పిటిషన్లు మేము బై ఈమెయిల్, బై రిజిస్టర్డ్ పోస్ట్, బై వాట్సాప్ కూడా స్పీకర్ కార్యాలయానికి పంపించాము వివిధ తేదీల్లో. కాబట్టి స్పీకర్ గారికి ఈరోజు మేము విజ్ఞప్తి చేసింది ఏమంటే, మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి, ఇప్పటికే 4 నెలలు దాదాపుగా కావస్తా ఉంది, మరి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దయచేసి స్పీకర్ గౌరవాన్ని, శాసనసభ గౌరవాన్ని కాపాడండి. సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కూడా స్పీకర్ గారిని మేము అభ్యర్థించడం జరిగింది. నేను తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి స్పీకర్ గారు అన్నారు. ఇంకా వారికి చాలా విషయాలు కూడా చెప్పినాం. ఈ కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ అయితే ఈరోజు ఒకవైపు రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పోజులు కొడుతున్నారో, నేను రాజ్యాంగ సంరక్షకుణ్ణి అని, అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగ భక్షకుల మాదిరిగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది. చేతుల్లో రాజ్యాంగం పట్టుకుని పార్లమెంట్లో పోజులు, బయటికి వచ్చి కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా నేను స్పీకర్ గారికి గుర్తు జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో. ఇదే మన తెలంగాణలోనే తుక్కుగూడలో విడుదల చేయడం జరిగింది న్యాయపత్ర. అందులో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పింది న్యాయపత్రాలు అంటే, వి ప్రామిస్ టు అమెండ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ద ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్షిప్ ఇన్ ద అసెంబ్లీ. ఇది వారు చెప్పిన మాట. ఇది కూడా స్పీకర్ గారికి చదివి వినిపించాం. హర్యానాలో ఇదే కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతా ఉంది. వాళ్ళ ఎమ్మెల్యే అక్కడ కిరణ్ చౌదరి గారు బీజేపీలో చేరితే ఇదే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అక్కడ స్పీకర్తో కొట్లాడుతా ఉంది, డిస్క్వాలిఫై చేయండి అని కొట్లాడుతా ఉంది. అది కూడా స్పీకర్ గారికి గుర్తు చేసినాం. దాంతోపాటు స్పీకర్ గారికి మరిన్ని ఉదంతాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి, వారికి గుర్తు చేసినాం.
కర్ణాటకలో ఎక్కడైతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని అక్కడి ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు చెప్తున్నారు. 50 కోట్లకు ఒకరు చొప్పున పశువుల సంతలో పశువుల్ని కొన్నట్టు మా ఎమ్మెల్యేల్ని కొంటున్నారు అని చెప్పి అక్కడ సీఎం సిద్దరామయ్య గారి ఆక్రోశం ఏదైతే ఉన్నదో అది కూడా స్పీకర్ గారికి చెప్పాము. మీరు ఇలాంటివి అనుమతిస్తే ఇలాంటి వాటిని పరోక్షంగా మీరు పట్టించుకోకపోతే పరోక్షంగా ప్రోత్సహించినట్టే అవుతుందని చెప్పి కూడా వారికి చెప్పాం. స్పీకర్ గారు ఏ పార్టీ నుంచి అయితే గెలిచారో కాంగ్రెస్ పార్టీ నుంచి, అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గారు గోవాలో అక్కడి కాంగ్రెస్ అభ్యర్థులందరితో కూడా ఈ రకంగా శపథం చేయించారు. మేమెవరెవరైతే బీఫామ్ తీసుకుంటున్నామో మేము పార్టీ ఫిరాయించము అని చెప్పి శపథాలు చేసిన వైనాన్ని కూడా వారికి గుర్తు చేసినాం. అదేవిధంగా మొన్న జరిగిన హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేశారు రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా. అక్కడ అసెంబ్లీ స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేస్తే వారు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు ఆ విషయంలో మేము అడ్డురాము, స్టే ఇవ్వము, స్పీకర్ గారు చేసింది కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా హిమాచల్ ప్రదేశ్ లో తీర్పిచ్చింది. పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉందనే విషయాన్ని కూడా వారికి చెప్పాము. ఇంకా మహారాష్టలో కూడా జరుగుతున్న విషయాలు కూడా చెప్పాము. ఇదంతా స్పీకర్ గారికి చెప్పి మేము వారికి చెప్పిందల్లా ఏమంటే సుప్రీంకోర్టు నిబంధనలు క్లియర్ గా ఉన్నాయి, మీకు కాపీ కూడా ఇస్తున్నాం సార్, మిమ్మల్ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు, ఏమీ కాదని, మీరు ఏ నిర్ణయం తీసుకోకుండా ఇబ్బంది రాదని, మీకే కలంకము రాదని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. వారిని స్పీకర్ గారిని మేము అభినందించాం కూడా. మన స్పీకర్ గారు ఒక దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు, నేనైతే వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులకు నాకు ఇష్టం లేదు, ఒక పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీకి పోవడం అనేది అనైతికం అని స్పీకర్ గారు ఏదైతే మాట్లాడారో మేము అభినందించాం. కానీ మాటలతోనే ఆగిపోకుండా మీరు వెంటనే మరి కార్యక్రమం కూడా కార్యాచరణ కూడా ప్రారంభించి ఈ 10 మందిని కూడా అనర్హులుగా ప్రకటించి ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని రుజువు చేసుకునే విధంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరాము. నేను పరిశీలిస్తాను, చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా ఏం చేయాల్సి ఉంటుందో తప్పకుండా అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి స్పీకర్ గారు చెప్పారు. మాకు స్పీకర్ గారి మీద ఇంకా విశ్వాసం ఉంది, ఒకవేళ వారు కనుక నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా సుప్రీంకోర్టుకి పోతాము, రాజ్యాంగబద్దమైన సంస్థలు భారతదేశంలో ఏవైతే ఉన్నాయో తీసుకుంటారని ఆశిస్తున్నాము, తీసుకోకపోతే తప్పకుండా న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం కూడా చెప్పింది, 5-judge bench హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 2023 లో చెప్పింది, ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఏదైతే తీర్పు 3-judge bench ఇచ్చిందో అది కరెక్ట్ అని చెప్పి రాజ్యాంగ ధర్మాసనం కూడా తీర్పిచ్చిందనే విషయాన్ని కూడా స్పీకర్ గారికి చెప్పాము. కాబట్టి తప్పకుండా దయచేసి తగిన న్యాయం చేయండి అని చెప్పి కూడా అభ్యర్థించాము, చేస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒకటే మాట బ్రదర్, ఇవాళ ఎంత దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పరిస్థితి అంటే పేర్లు చెప్పను, ఆ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడతారు. ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డీఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి, మారకపోతే మీకు ప్రాణగండం ఉందని కొంతమందిని భయపెట్టారు. స్వయంగా పోలీస్ అధికారులు ఫోన్ చేసి ఇవాళ భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్నారు. ఇవాళ బీజేపీ చేస్తేనేమో వాషింగ్ మెషిన్ అంటారు, పాపాలు చేసిన వాళ్ళు అందులో పోతే పాప ప్రక్షాళన జరిగి బయటకు వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆక్రోషిస్తుంది. వేరే రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు, కానీ మరి ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి అని వారిని అడిగితే సమాధానం రాదు. కానీ వారు చేస్తున్నది కూడా సేమ్ పని. ఏం చేస్తున్నారు, కొంతమంది మీద కేసులు, విజిలెన్స్ దాడులు, మా రాజశేఖర రెడ్డి గారి బిల్డింగ్ పొలగొట్టినారు, మా రాజశేఖర రెడ్డి గారి కాలేజ్ బిల్డింగ్ పడగొడతారు, మల్లారెడ్డి